అందరికీ నమస్కారం. నేను ఎస్ విష్ణుజ, టెక్నికల్ ఆఫీసర్ టు డైరెక్టర్ ఆఫ్ ఎక్స్టెన్షన్, డాక్టర్ వైఎస్ఆర్ ఉద్యాన విశ్వవిద్యాలయం ఉద్యానమిత్ర కార్యక్రమాన్ని వీక్షిస్తున్న రైతు మిత్రులందరికీ స్వాగతం. ఈనాటి ఉద్యానమిత్ర కార్యక్రమంలో పుట్టగొడుగుల పెంపకం గురించి తెలియజేస్తున్న వారు కృషి విజ్ఞాన కేంద్ర వెంకటరామన్నగూడెం కీటక విభాగం శాస్త్రవేత్త శ్రీ జి శాలిరాజు గారు. నమస్కారం. ఉద్యాన విశ్వవిద్యాలయం ఉద్యానమిత్ర వీక్షిస్తున్నటువంటి రైతు సోదరులందరికీ కూడా నమస్కారం. నా పేరు జి శాలిరాజు, శాస్త్రవేత్త, కీట విభాగంలో కృషి విజ్ఞాన కేంద్రం వెంకటరామన్నగూడెం, డాక్టర్ వైఎస్ఆర్ ఉద్యాన విశ్వవిద్యాలయం పనిచేస్తున్నాను. మరి ఈనాడు మనం చెప్పుకుంటున్న అంశం ఏంటంటే ఈ యొక్క పుట్టగొడుగుల పెంపకం. మనందరికీ తెలిసిందే ఈ యొక్క పుట్టగొడుగులు అనేవి మనకు ఇవి శిలీంధ్ర జాతికి చెందిన ఒక టైప్ ఆఫ్ సూక్ష్మజీవులు. ఇవి మొక్కలు కాదు, అదేవిధంగా జంతువులు కాదు. మనకు మొక్కల్లో ఈ యొక్క ఆకుపచ్చని పదార్థం అంటే క్లోరోఫిల్ ఉండడం వల్ల వాటి ఆహారాన్ని అవే ప్రిపేర్ చేసుకుంటాయి. కానీ ఈ యొక్క మనకు పుట్టగొడుగుల్లో అటువంటి ఆకుపచ్చని పదార్థం ఉండదు, కాబట్టి ఇవి ఆహారం కోసం ఇతర సేంద్రియ పదార్థాలపై ఆధారపడి వాటి మీద తింటాయి. మనకు ఈ యొక్క పుట్టగొడుగుల్ని మనము ఒక మనము స్పాన్ ఎంపిక చేసుకొని వాటిని ఈజీగా మనము ఈ యొక్క తక్కువ స్థలంలో తక్కువ ఖర్చుతో చాలా తీరిక సమయాల్లో మనం ఇంటి దగ్గరే ఉండి చాలా సులభంగా డబ్బు సంపాదించుకున్నటువంటి ఒక చిన్న తరహా లాభదాయకమైన ఒక కుటీర పరిశ్రమగా ఈ యొక్క పుట్టగొడుగుల పెంపకాన్ని చెప్పవచ్చు. మనము ముఖ్యంగా ఈ యొక్క పుట్టగొడుగుల్ని ఇటువంటి యొక్క కోవిడ్ పాండమిక్ సిచ్యుయేషన్స్లో కూడా మనము ఎక్కువగా ప్రోటీను ఉండడం వల్ల, అదేవిధంగా చాలా పోషక మరియు ఔషధ విలువలు ఉండడం వల్ల కూడా వీటిని మనం ఈ యొక్క పుట్టగొడుగుల పెంపకాన్ని మన యొక్క డైలీ లైఫ్లో ఆహారంగా తీసుకున్నట్లయితే మన యొక్క రోగ నిరోధక శక్తిని కూడా పెంచుకుంటాం. ఇకపోతే ఈ యొక్క పుట్టగొడుగుల్లో మనకు శాకాహారమా లేకపోతే మాంసాహారమా అనేది చాలా కన్ఫ్యూజన్లో చాలామంది ఉంటారు. కానీ ఈ యొక్క పుట్టగొడుగులు అనేవి చాలా సంపూర్ణమైన యొక్క శాకాహారంగా చెప్పవచ్చు. ముఖ్యంగా వీటిలో ఉన్నటువంటి అద్భుతమైన ఔషధ గుణాలు వల్ల వీటికి మార్కెట్లో కూడా మనకు చాలా డిమాండ్గా కూడా ఉంటుంది. ఇకపోతే వీటి యొక్క పోషక మరియు ఔషధ విలువలు చూసుకున్నప్పుడు ఈ యొక్క పుట్టగొడుగులో ఇంతకుముందు మనం చెప్పుకున్నటువంటి ప్రోటీన్స్ అనగా మాంసకృతులు మనకు మామూలుగా చూసినటువంటి వరి, గోధుమ మరియు కూరగాయల కంటే కూడా ఎక్కువగా ఉంటాయి. కాబట్టి వీటిని మనము అనేక రకమైన వృద్ధులైతేనేమి, చిన్నపిల్లలైతేనేమి, ఈవెన్ మనకు ఊబకాయలు కూడా చాలా మంచి ఆహారంగా వారి యొక్క డైలీ ఫుడ్లో మనం తీసుకోవచ్చు. అదే అంతేకాకుండా మనకు యొక్క సోడియం, పొటాషియం, మనకు మిగతా ఇవన్నీ కూడా మనకు ఎక్కువగా ఉండడం వల్ల మనకు బీపీ పేషెంట్స్ అయితేనేమి, మనకు ఎక్కువగా అసిడిటీ ఉన్న వారు కూడా ఈ యొక్క పుట్టగొడుగులని ఆహారంగా తీసుకోవచ్చు. అదేవిధంగా ముఖ్యంగా ఈ యొక్క పుట్టగొడుగుల్లో ఈ యొక్క కొవ్వు మరియు పిండి పదార్థాలు కూడా చాలా తక్కువ శాతంలో ఉంటాయి. కాబట్టి అదేవిధంగా చక్కెర కూడా మనకు చాలా తక్కువ పర్సంటేజ్ ఉండడం వల్ల ఈవెన్ మనకు మధుమేహ దీర్ఘకాలిక వ్యాధులైనటువంటి షుగర్ పేషెంట్స్, అదేవిధంగా మధుమేహంతో బాధపడుతున్న వారు, అదేవిధంగా గుండె జబ్బులతో బాధపడుతున్న వారు కూడా ఈ యొక్క పుట్టగొడుగుల్ని వారి ఆహారంగా తీసుకోవచ్చు. అదేవిధంగా మనకు అనేక రకాలైనటువంటి విటమిన్స్, మెయిన్గా విటమిన్ B12, విటమిన్ సి, అదేవిధంగా విటమిన్ డి, ఇంకా మనకు ఈ యొక్క నియాసిన్, ఫోలిక్ ఆమ్లం అనేవి కూడా ఈ పుట్టగొడుగుల్లో ఉంటాయి. అదేవిధంగా కొన్ని రకాల మినరల్స్ అయినటువంటి ఫాస్ఫరస్, మనకు ఐరన్, అదేవిధంగా కాపర్ కూడా వీటిలో ఉండడం వల్ల, ఇటువంటి పోషకాలు ఔషధ గుణాలు ఉండడం వల్ల ఈ యొక్క పుట్టగొడుగులకు మంచి డిమాండ్ అనేది కూడా మనం ఉండడం గమనించవచ్చు. ఇకపోతే మనకు ప్రపంచవ్యాప్తంగా దాదాపు 2000 పైగా ఈ యొక్క పుట్టగొడుగు వివిధ రకాల పుట్టగొడుగుల జాతులు మనం గమనించవచ్చు. కానీ మన భారతదేశంలో చూసుకున్నట్లయితే ప్రధానంగా 4 రకాల పుట్టగొడుగుల జాతుల్ని మనం పెంచుకుంటూ ఉన్నారు. సో వాటిలో మనం ముఖ్యమైనవి చూసినట్లయితే వరిగడ్డి పుట్టగొడుగులు, ప్యాడిస్ట్రా పుట్టగొడుగులు అంటారు. అదేవిధంగా మనకు ఆయిస్టర్ లేదా ముత్యపుచిప్ప పుట్టగొడుగులు అనేది 2వ జాతి. అదేవిధంగా 3వది మనకు మిల్కీ మష్రూమ్స్ అంటారు, పాల పుట్టగొడుగులు. 4వదేమో వైట్ బటన్ మష్రూమ్స్ అంటారు, తెల్లగుండి పుట్టగొడుగులు. ఇకపోతే మనకు ఈ యొక్క పుట్టగొడుగుల గుణగుణాలు చూసుకున్నట్లయితే ఈ యొక్క ప్యాడిస్ట్రా పుట్టగొడుగులేమో మనకు ముఖ్యంగా ఇవి అధిక ఉష్ణోగ్రత ఉన్నటువంటి ప్రాంతాల్లో పెంచుకోవడానికి అనుకూలంగా ఉంటాయి. దాదాపు మనకు వీటికి 35 నుంచి 35 డిగ్రీల సెంటిగ్రేడ్ ఉష్ణోగ్రత, అదేవిధంగా మనకు 80 నుంచి 90% తేమ శాతం అనేది వీటి పెరుగుదలకు అనుకూలంగా ఉంటుంది. కాబట్టి వీటిని ఎక్కువగా మనం వేసవి కాలంలో చేపట్టడానికి ఇవి అనుకూలమైనటువంటి పుట్టగొడుగుల రకం. ఇకపోతే మొత్తం చిప్ప పుట్టగొడుగులు చూసుకున్నట్లయితే ఇవి చౌకగా లభించే వివిధ రకాల వ్యవసాయ వ్యర్థాలపైన మనం
చాలా సులభంగా పెంచుకోవచ్చు. వీటికి ఉష్ణోగ్రత మనం చూసుకున్నట్లయితే దాదాపుగా మనకు 25 నుంచి 32 డిగ్రీల సెంటిగ్రేడ్ ఉష్ణోగ్రత, అదేవిధంగా తేమ శాతం చూసుకున్నట్లయితే 75 నుంచి 80% తేమ శాతం అనేది వీటి యొక్క పెరుగుదలకు అనుకూలంగా ఉంటుంది. ఇకపోతే పాల పుట్టగొడుగులు మనం చూసుకున్నట్లయితే మనకు 28 నుంచి 32 డిగ్రీల సెంటిగ్రేడ్, దాదాపు 35 డిగ్రీల సెంటిగ్రేడ్ ఉష్ణోగ్రత, అదేవిధంగా మనకు 80 నుంచి 90% తేమ శాతం కూడా వీటి యొక్క పెరుగుదలకు అవసరం అని చెప్పుకోవచ్చు. ఇకపోతే తెల్లగుండి పుట్టగొడుగులు, దాటిని వైట్ బటన్ మష్రూమ్స్ అనుకుంటారు, ఇవి మనకు దాదాపు చాలా తక్కువ ఉష్ణోగ్రత, అంటే 15 నుంచి 18 డిగ్రీల సెంటిగ్రేడ్ ఉష్ణోగ్రత, అదేవిధంగా తేమ శాతం కూడా 85 నుంచి 90% తేమ అవసరము. సో వీటి పెంపకానికి మనం సపరేట్గా ఇన్సులేటెడ్ గదులు, ఏసీలు, అదేవిధంగా హ్యూమిడిఫైయర్స్ వీటి అన్నిటిని కూడా అవసరం ఉంటుంది. కాబట్టి వీటికి కొంచెం వీటి పెంపకానికి పెట్టుబడి అనేది ఎక్కువ అవసరము. అదేవిధంగా కొంచెం సాంకేతిక పరిజ్ఞానం కూడా చాలా అవసరము. అదేవిధంగా ముఖ్యంగా వీటి యొక్క సబ్స్ట్రేట్ యొక్క స్పాన్ అనేది కూడా చాలా అత్యంత నాణ్యమైనదిగా ఉంటుంది. సో వీటి పెంపకం కంటే కూడా మనం ఎక్కువగా ఈ యొక్క పాల పుట్ట పొడుగులు మరియు ముత్యపు చిప్ప పుట్టగొడుగులు పెంచుకున్నట్లయితే మనకు ఈజీగా మనం లాభాలు అనేది పొందవచ్చు. అదేవిధంగా వీటిని మనము ఈ యొక్క వైట్ బటర్ మష్రూమ్స్ని మనము ఎక్కువగా చల్లగా ఉండే కొండ ప్రాంతాల్లో పెంచడానికి అలవుంటుంది. అలా కాకుండా ఈ యొక్క మైదాన ప్రాంతంలో చూసుకున్నట్లయితే ఈ యొక్క శీతాకాలంలో పెంచుకోవచ్చు. ఇకపోతే మనకు ఎక్కువగా అంటే ఈ యొక్క పుట్టగొడుగుల పెంపకం వల్ల ఈ యొక్క ముత్యపు చిప్ప పుట్టగొడుగులు చూసుకున్నట్లయితే మనము దాదాపు సెప్టెంబర్ మాసం నుంచి కూడా మనం ఫిబ్రవరి మాసం పెంచుకోవచ్చు. అదేవిధంగా మన యొక్క పాల పుట్ట పొడుగులు చూసుకున్నట్లయితే మార్చి నుంచి అక్టోబర్ మాసం వరకు పెంచుకోవచ్చు. అలా చాలా తక్కువ సమయంలో మనము ఈ యొక్క సంవత్సరం పొడవునా మనం పెంచుకోవచ్చు. ఇకపోతే ఈ యొక్క పుట్టగొడుగుల పెంపకం వల్ల మన లాభాలు చూసుకున్నట్లయితే అందరికి తెలిసిందే, చాలా తక్కువ పెట్టుబడితో మనము వీటిని పెంచుకోవచ్చు. అదేవిధంగా అధిక దిగుబడి కూడా మనము తీసుకోవచ్చు. ఇకపోతే మనకు ముఖ్యంగా ఏదో ఒక సపరేట్ కాలం అనేది కూడా అవసరం లేదు. సంవత్సరం పొడవున ఇంతకుముందు మీకు చెప్పినట్టు ఈ యొక్క ముత్యపు చిప్ప పుట్టగొడుగులు చూసుకున్నట్లయితే సెప్టెంబర్ నుంచి ఫిబ్రవరి మాసం, అదేవిధంగా పాల పుట్టగొడుగులు చూసుకున్నట్లయితే మార్చి నుంచి అక్టోబర్ వరకు, ఇలా త్రూ అవుట్ ద ఇయర్ సంవత్సరం పొడవున మనం వివిధ రకాల పుట్టగొడుగులు పెంచుకోవచ్చు. అదేవిధంగా ముఖ్యంగా ఈ పుట్టగొడుగుల పెంపకం చేపట్టడం వల్ల ఈ యొక్క వాతావరణ కాలుష్యం అనేది కూడా ఉండదు. అదేవిధంగా మనం ఏ విధంగా అయితే ఈ బెడ్స్ తయారు చేస్తామో వాటిని మళ్ళా మనము కంపోస్ట్ ఎరువుగా కూడా వాడుకోవచ్చు. కాబట్టి ఈ యొక్క పుట్టగొడుగుల పెంపకం చేపట్టడం వల్ల ఈ యొక్క గ్రామీణ యువతకైతేనేమి, మహిళలకైతేనేమి, రైతులు కూడా చాలా తక్కువ సమయంలో వారికి ఉన్న ఇంటి పరిసరాల్లో కూడా ఈ యొక్క పుట్టగొడుగుల పెంపకాన్ని ఈజీగా చేపట్టవచ్చు. ఇకపోతే పాల పుట్ట పొడుగుల పెంపకాన్ని చూపెట్టినట్లయితే మనకు ఏదైనా పుట్టగొడుగుల పెంపకం చేపట్టడానికి కావాల్సినటువంటి పరికరాలు చూసుకున్నట్లయితే ముఖ్యంగా మనకు కావాల్సింది ఈ యొక్క గది అన్నమాట. లేకపోతే మనం పూరిపాక కానీ ఒక షెడ్డు కానీ మనం ఏర్పాటు చేసుకోవాలి. ఈ యొక్క పాల పుట్ట పొడుగులకు అయితే మనకు చీకటి గది మరియు వెలుతురు గది అనే రెండు సపరేట్ గదులను ఎన్నుకోవాలి. సో వాటిని మనం పరిశుభ్రంగా ఎటువంటి సూక్ష్మజీవులు అనేవి లోపలికి ప్రవేశించకుండా మనకు గాలి వెలుతురు అనేది కూడా వచ్చే విధంగా మనం ఏర్పాటు చేసుకోవాలి. దాని తర్వాత మనకు నాణ్యమైన స్పాన్ అనేది మూల విత్తనం అంటారు, అటువంటి విత్తనం మనము ఎన్నుకోవాలి. సో ఇక్కడ మనము ఈ యొక్క స్పాన్ ఎన్నుకునేటప్పుడు ఎటువంటి పరిస్థితుల్లో కూడా మనము రాజీ పడకూడదు. ధృవీకరణ పొందినటువంటి పరిశోధనా సంస్థలు, లేకపోతే విశ్వవిద్యాలయాలు, లేకపోతే గుర్తింపు పొందిన యొక్క నాణ్యమైనటువంటి మనకు వ్యక్తుల నుంచి కానీ సపరేట్గా ఎంటర్ప్రెన్యూర్స్ వారి నుంచి మనం తీసుకున్నట్లయితే మనము క్వాలిటీ మష్రూమ్స్ అనేది కూడా మనము తీసుకోవచ్చు. అదేవిధంగా మనకు ఒక 200 లీటర్స్ డ్రమ్ము, అదేవిధంగా ఫార్మాల్డిహైడ్ ద్రావణము, అదేవిధంగా కార్బెండజిమ్ అనే ఒక శిలీంద్రపు నాశిని, అదే బ్యావిస్టిన్ అనే నామంతో మనకు లభ్యమవుతుంది, వాటిని తీసుకోవడము, అదేవిధంగా పిచికారి చేసుకోవడానికి వాటర్ స్ప్రేయర్స్, అదేవిధంగా ఈ యొక్క పాలిప్రొఫైలిన్ బ్యాగ్స్, పాలిథిన్ సంచులు, మనము యూజ్ అయినటువంటి 200 గేజ్లో 12x24 కానీ, లేకపోతే 24x12 కానీ, ఇటువంటి సైజులో మనం తీసుకున్నట్టయితే సరిపోతుంది. తర్వాత రబ్బర్ బ్యాండ్స్, తర్వాత మనకు ముఖ్యంగా కేసింగ్ సాయిల్ అంటే బ్లాక్ సాయిల్, నల్లమట్టి అందుబాటులో ఉంటే నల్లమట్టి లేకపోతే ఎర్రమట్టి అయినా తీసుకోవచ్చు. అదేవిధంగా చాక్ పౌడర్, కాల్షియం కార్బోనైట్, ఇటువంటి మనము చిన్న చిన్న పరికరాలు మనము తయారు చేసుకొని తర్వాత మనము ఈ యొక్క పుట్టగొడుగుల పెంపకాన్ని చేపట్టాలి. ఇకపోతే పాల పుట్టగొడుగుల పెంపకంలో మనము ముందు చేయాల్సింది ఏంటంటే మనం నాణ్యమైనటువంటి ఈ యొక్క పాల పుట్టగొడుగుల స్పాన్ను మనము రెడీగా ఉంచుకొని తర్వాత మనము ఈ యొక్క ఫస్ట్ ఏదైనా పుట్టగొడుగుల పెంపకం, అది మిల్కీ అయితేనేమి, మనం ఆయిస్టర్ మష్రూమ్ అయితేనేమి, ముఖ్యంగా ఈ యొక్క వరిగడ్డిని మనము
ప్రిపేర్ చేసుకోవాలి. ఆ వరిగడ్డిని కూడా మనము రెండు రకాల పద్ధతుల్లో ప్రిపేర్ చేసుకోవాలి. ఒకటేమో మనకు కెమికల్ మెథడు, రసాయనిక పద్ధతి అంటారు. ఇంకోటేమో ఇక బాయిలింగ్ మెథడు, అదే వేడి చేయు పద్ధతి అంటారు. ఇకపోతే మనకు ఇక ఫస్ట్ మనం కెమికల్ మెథడ్లో మనం చూసుకున్నాం. ముఖ్యంగా ఈ యొక్క వరిగడ్డిని మనం తీసుకున్నప్పుడు వాటిని చిన్న చిన్న ముక్కలుగా, అంటే 2 నుంచి 3 సెంటీమీటర్లు కానీ లేకపోతే 3 నుంచి 5 సెంటీమీటర్లు చిన్న చిన్న ముక్కలుగా కత్తితో కానీ లేకపోతే చాప్ కట్టర్ సహాయంతో ముక్కలుగా చేసుకోవాలి. తర్వాత ఒక 200 లీటర్స్ డ్రమ్లో ఒక 100 లీటర్ వాటర్ తీసుకొని ఆ యొక్క 100 లీటర్లో మనకు 250 మిల్లీలీటర్లు ఈ ఫార్మాల్డిహైడ్ ద్రావణము, అదేవిధంగా 120 గ్రామ్స్ ఈ యొక్క బావిస్టిన్ కార్బెండజిమ్ మందు వేసి బాగా నీటిలో బాగా కలిపిన తర్వాత ఏదైతే మనము చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకున్న వరిగడ్డి ముక్కల్ని ఒక రాత్రి అంతయు అంటే 8 నుంచి 12 గంటలు మనము ఆ యొక్క ద్రావణంలో నానబెట్టాలి. అలా నానబెట్టిన తర్వాత మనము ఒక 3 నుంచి 4 గంటలు ఆ యొక్క ముక్కల్ని నానబెట్టిన తర్వాత ఒక నీడ ప్రదేశంలో మనం నానబెట్టినైతే అందులో ఉన్నటువంటి తేమ మొత్తం కూడా అంటే ఎవాపరేట్ ఆవిరి అయిపోయిన తర్వాత, అంటే ఎలా ఉండాలి అంటే మనము ఆ రెండు చేతులతో ఆ వరిగడ్డిని తీసుకుని మనం ప్రెస్ చేసినప్పుడు వాటర్ అనేది కిందికి వెళ్లకుండా ఉండాలి. సో అటువంటి తేమను మనము తేమ శాతాన్ని మనము ఆ వరిగడ్డిలో మనం మెయింటైన్ చేసుకోవాలి. ఈ విధంగా కెమికల్ మెథడ్ ద్వారా ఈ యొక్క వరిగడ్డిని మనం తయారు చేసుకోవాలి. ఇకపోతే ఇంకొక పద్ధతి బాయిలింగ్ మెథడ్ అంటారు, వేడి చేయు పద్ధతి. ఇక వేడి చేయు పద్ధతిలో మనం చూసుకున్నప్పుడు పైన చెప్పిన విధంగా వరిగడ్డి నాణ్యమైనటువంటి వరిగడ్డిని ఎన్నుకొని 3 నుంచి 5 సెంటీమీటర్లుగా చిన్న చిన్న ముక్కలుగా చాప్ కట్టర్ లేదా ఇక కత్తితో చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకున్న తర్వాత ఒక పెద్ద వెజల్లో మనము ఈ యొక్క వరిగడ్డి ముక్కల్ని మనం తీసుకొని మనం నానబెట్టాలి. ఒక 8 నుంచి 12 గంటలు ఒక రాత్రి అంతా ఇవి నానబెట్టిన తర్వాత 20 నిమిషాలు మనము దాదాపు 80 నుంచి 100 డిగ్రీ సెంటీగ్రేడ్ వద్ద ఉడకబెట్టినట్టయితే ఆ వరిగడ్డిని అంతా కూడా స్టెరిలైజ్ చేసినంటారు, అంటే క్రిమిరహితం చేయడం, అంటే ఎటువంటి సూక్ష్మజీవులు లేకుండా మనము వాటిని క్రిమిరహితం చేసుకోవాలి. సో ఈ విధంగా మనము వరిగడ్డిని ప్రిపేర్ చేసుకున్న తర్వాత మనము ఇప్పుడు స్పానింగ్ అంటే విత్తనం విత్తే దశకు మనం వెళ్ళాలి. ఇందులో విత్తనం విత్తేటప్పుడు ఏంటంటే మనం ముందుగా ఆ యొక్క స్పాన్ను మనము తీసుకొని ఎన్నుకున్నటువంటి యొక్క పాలీప్రొఫైలిన్ బ్యాగ్స్ అంటే పాలిథిన్ బ్యాగ్స్లో మనము ఈ యొక్క వరిగడ్డిని 5 సెంటీమీటర్ల ఎత్తు వరకు పెట్టేసి మనము ఆ యొక్క స్పాన్ని ఒక పిడికెడు స్పాన్ను తీసుకొని అంచుల వెంబడి అదేవిధంగా మధ్యన వేయడము. తర్వాత ఇంకొక లేయరు అంటే వరిగడ్డిని 5 సెంటీమీటర్ల వరకు పెట్టుకొని మరి దాని మీద మనము ఈ యొక్క స్పాన్ను అంచుల వెంబడి మధ్యలో వేసుకోవాలి. అలా ఈ యొక్క పాలిథిన్ సంచుల్లో అలా 4 నుంచి 6 పొరల వరకు మనము ఈ యొక్క వరిగడ్డిని మరి స్పాన్ను ఎత్తుకొని తర్వాత టైట్గా మనం ఈ యొక్క రబ్బర్ బ్యాండ్స్ని మూతను బిగించినట్టు అయితే ఎటువంటి గాలి అవన్నీ వెళ్లకుండా ఉంటుంది. తర్వాత మనం ఒక 15 నుంచి 20 వరకు ఒక రంధ్రాలు ఆ యొక్క బెడ్ మీద రంధ్రాలు చేసినట్లయితే మనకు గాలి ప్రసరణ అవన్నీ ఉంటుంది. తర్వాత ఈ యొక్క పాల పుట్టగొడుగులేమో 15 నుంచి 21 రోజుల వరకు కంపల్సరిగా ఈ యొక్క చీకటి గదిలోకి మనం తీసుకోవాలి. అందులో ముందుగానే మనము ఈ యొక్క వెదురు బొంగులతో కానీ లేకపోతే ఐరన్ వాటితో కానీ ర్యాక్స్ అనేవి ప్రిపేర్ చేసుకొని అందులో పెట్టినట్లయితే బాగా ఉంటుంది. ఎటువంటి సూక్ష్మజీవులు ఇవన్నీ లేకుండా మనకి కంపల్సరిగా 21 రోజులు గాలి వెలుతురు రాకుండా డార్క్ రూమ్లో మనం పెట్టుకోవాలి. తర్వాత మనము 21 రోజుల తర్వాత మనం చూసినట్లయితే ఈ యొక్క తెల్లని శిలీంద్రం పుట్టగొడుగులు శిలీంద్రం మొత్తం కూడా మనం పెరగడం గమనించవచ్చు. అప్పుడు మనము కేసింగ్స్ ఆయిల్ అనేది ముందుగానే మనం ప్రిపేర్ చేసుకోవాలి. అందులో మనము ఈ కేసింగ్స్ ఆయిల్ అంటే మనకు పుట్టగొడుగులు పెరగడానికి ఉపయోగపడేది. అందులో కేసింగ్ స్థాయిలో చూసుకున్నట్లయితే మనం నల్లమట్టి ఉంటే నల్లమట్టి లేకపోతే ఎర్రమట్టి ఉంటే ఎర్రమట్టి 25 కేజీలకు కంపల్సరిగా 1 కేజీ చాక్ పౌడర్ కలిపేసి ఆ మిశ్రమాన్ని కూడా మనము స్టెరిలైజేషన్ చేసుకోవాలి. అందులో ఆటోక్లేవ్ ఉంటే ఆటోక్లేవ్లో 125-121 డిగ్రీ సెంటీగ్రేడ్ 15 LBS ప్రెజర్లో చేసుకోవడం లేకపోతే ఉడకబెట్టే పద్ధతిలో కూడా మనము ఈ యొక్క బాయిలింగ్ చేసినట్లయితే అన్ని రకాల సూక్ష్మజీవులు చనిపోతాయి. తర్వాత మనం వాటిని ఈ యొక్క నీడలో ఆరబెట్టినట్లయితే మనం తగినంత తేమ ఉన్నప్పుడు అటువంటి కేసింగ్ ఆయిల్ని తీసుకొని మనం లైటింగ్ రూమ్కి అనేది ఇప్పుడు ఈ బెడ్స్ని షిఫ్ట్ చేయాలి. ఆ లైటింగ్ రూమ్లో మనం ఏదైతే డార్క్ రూమ్ నుంచి తెచ్చిన బెడ్స్ని ఒక చాకు తీసుకొని బాగా స్టెరిలైజ్డ్ కత్తితో అంటే మనము ఈ యొక్క 70% ఇథైల్ ఆల్కహాల్తో లేకపోతే స్పిరిట్ ఆల్కహాల్తో మనం క్లీన్ చేసుకొని అటువంటి కత్తితో ఆ బెడ్స్ని రెండు సమభాగాలుగా చేసి వాటి మీద ఈ యొక్క కేసింగ్స్ ఆయిల్ని 2 నుంచి 3 సెంటీమీటర్ల ఎత్తు వరకు వేయాలి. సో అలా వేసిన తర్వాత మనం ఆ రోజు మనము ఈ యొక్క వాటరింగ్ అనేది అంటే నీరు పెట్టడం అనేది చేయకూడదు. సో మరుసటి రోజున అంటే 24 గంటల తర్వాత ఆ యొక్క కేసింగ్స్ ఆయిల్ మీద అడుగు వరకు వెళ్లకుండా మనము కంపల్సరిగా
ప్రతిరోజు వాటరింగ్ ఇవ్వాలి. ముఖ్యంగా వేసవి కాలంలో అయితే ఉదయం ఒకసారి సాయంకాలం వేళ ఒకసారి ఈ యొక్క నీటిని మనము స్ప్రే చేసినట్లయితే కంపల్సరీగా మనకు 3 నుంచి 4 రోజులకు ఇక పిన్ హెడ్స్ అనేవి మనకు రావడం గమనించవచ్చు. అలా కంపల్సరీగా మనం ఒక 1 వారం రోజుల తర్వాత మనం చూసినట్లయితే ఈ యొక్క పుట్టగొడుగులు పెరగడం జరుగుతుంది. మనకు కావలసిన పరిమాణంలో ఈ యొక్క 2 నుంచి 3 సెంటీమీటర్లు కానీ 3 నుంచి 4 సెంటీమీటర్ల పొడవు మనకు పుట్టగొడుగులు పెరిగినప్పుడు మనము హార్వెస్ట్ చేసుకొని మనము తాజా పుట్టగొడుగుల్ని మనం మార్కెటింగ్ చేసుకోవచ్చు. ఇందులో మనకు ముఖ్యంగా గమనించాల్సిందంటే ప్యాకింగ్ మరియు మార్కెటింగ్ కూడా ఈ యొక్క పుట్టగొడుగుల్లో చాలా ప్రాముఖ్యత వహిస్తుంది. ముఖ్యంగా మార్కెట్లో 200 గ్రాములు ఈ యొక్క పుట్టగొడుగుల్ని మనం ప్యాకింగ్ చేసుకున్నట్లయితే మనం లాభం పొందవచ్చు. ముఖ్యంగా ఈ యొక్క పుట్టగొడుగుల్ని మనము ఈ యొక్క ఆయిస్టర్ పుట్టగొడుగులు అయితే వీటి యొక్క సెల్ఫ్ లైఫ్ అంటే నిల్వ కాలం చాలా తక్కువగా ఉంటుంది. కాబట్టి మ్యాక్సిమం ఈ యొక్క తాజా పుట్టగొడుగులనే మనం మార్కెట్కి పంపించేలాగా చూసుకోవాలి. లేదంటే మనకు ఎక్కువగా ప్రొడక్షన్ ఉంది అనుకున్నప్పుడు చూసుకున్నట్లయితే రిఫ్రిజిరేటర్లో 2 నుంచి 3 రోజులు మనం నిల్వ చేసుకొని వాటిని పెంచుకోవచ్చు. అదేవిధంగా మనకు మిల్కీ మష్రూమ్స్ అంటే పాల పుట్టగొడుగులు మాత్రం మనం ఒక రిఫ్రిజిరేటర్లో పెట్టుకున్నట్లయితే 1 వారం రోజుల వరకు కూడా మనం నిల్వ చేసుకోవచ్చు. ఇటువంటి జాగ్రత్తలు పాటించాలి. ఇకపోతే మనకు మార్కెటింగ్ అనేది కూడా చాలా ముఖ్యము. ముఖ్యంగా మనకు చుట్టుపక్కన ఉన్న ఇంటి వారికి కానీ లేకపోతే మనకు ఎక్కువగా దగ్గరున్నటువంటి రెస్టారెంట్స్, డాబాలు, తర్వాత హాస్టల్స్, క్యాటరింగ్ సదుపాయము ఎక్కడైతే ఉందో అక్కడ వారితో దీర్ఘకాలిక ఒప్పందం చేసుకొని మనం రెగ్యులర్గా వారితో టైఅప్ అయి మనం సప్లై చేసుకున్నట్లయితే మనకు ఎటువంటి నష్టం అనేది కూడా రాదు. ఇకపోతే ఇంకా మనకు ఎక్కువగా ఉంది లేకపోతే అనుకున్నట్టు ఈ యొక్క ప్రాసెసింగ్ కూడా మనం చేసుకోవచ్చు. అంటే న్యాచురల్గా ఎండకు కూడా ఎండబెట్టేసి ఆ ఎండు పుట్టగొడుగులను కూడా మనము చేసుకోవచ్చు. లేకపోతే హాట్ ఎయిర్ ఓవెన్లో కూడా మనము అధిక ఉష్ణోగ్రతలతో మనం డ్రై చేసినప్పుడు వాటిని కూడా చేసుకోవచ్చు. ఇది ఈ విధంగా చేసినటువంటి పుట్టగొడుగులకి మనకు ఎక్కువగా నిల్వ ఉంచుకునే కెపాసిటీ, అధిక డిమాండ్ కూడా ఉంది. ఇకపోతే ఇక్కడ 10 కేజీలు తాజా పుట్టగొడుగులను మనము ఎండబెట్టినప్పుడు 1 కిలో పుట్టగొడుగులు మాత్రం మనం తీసుకోవడం జరుగుతుంది. అలా ఎండబెట్టిన పుట్టగొడుగుల్ని మనము పౌడర్గా చేసి వాటి ద్వారా మనము సూప్లలోను అదేవిధంగా నూడిల్స్లోను ఇటువంటి విలువ ఆధారిత ఉత్పత్తులు అయినటువంటి అప్పడాలు, వడియాలు ఈ విధంగా కూడా మనం ప్రిపేర్ చేసుకోవచ్చు. అలానే కాకుండా కొన్ని రకాల నిల్వ పచ్చళ్ళను కూడా మనము ప్రిపేర్ చేసేసుకొని కూడా పుట్టగొడుగుల నుంచి విలువ ఆధారిత ఉత్పత్తులు కూడా ప్రిపేర్ చేసుకొని అధిక దిగుబడులు అనేవి పొందవచ్చు. ఈ యొక్క ముత్యపు చిప్పు పుట్టగొడుగుల పెంపకం గురించి మనం చూద్దాం. వీటికి కూడా మనకు ముత్యపు చిప్పు పుట్టగొడుగులు అంటే ఆయిస్టర్ మష్రూమ్స్ యొక్క స్పాన్ మనం ఫస్ట్ ఎంచుకోవాలి. ఎంచుకున్న తర్వాత మనం ఈ యొక్క పాలిప్రొఫైలిన్ బ్యాగ్స్ అంటే ఏదైతే పాలిథిన్ సంచులు మనం తీసుకున్నామో వాటిని కూడా మనం నీట్గా స్పిరిట్ ఆల్కహాల్తో క్లీన్ చేసుకుని తర్వాత ఈ యొక్క పాల పుట్టగొడుగుల మాదిరిగానే ఈ యొక్క 5 సెంటీమీటర్ల ఎత్తు వరకు కూడా ఈ యొక్క వరిగడ్డిని ఒక లేయర్గా పెట్టుకొని తర్వాత ఒక పిడికెడు ఈ యొక్క ఆయిస్టర్ మష్రూమ్ యొక్క స్పాన్ మనం తీసుకొని వాటి మధ్యలోను అదేవిధంగా అంచుల వెంబడి మూడు తీసుకొని ఆ విధంగా మనము ఈ యొక్క 4 నుంచి 6 వరుసలు ఈ యొక్క వరిగడ్డిని మనము వరిగడ్డిని ఏర్పాటు చేసుకోవాలి. ఏర్పాటు చేసుకున్న తర్వాత ఈ యొక్క టైట్గా మనం రబ్బర్ బ్యాండ్ తీసుకొని వాటిని క్లోజ్ చేసుకొని 15 నుంచి 20 వరకు రంధ్రాలు కూడా మనం చుట్టూ పెట్టుకోవాలి. ఇకపోతే ఈ యొక్క ఆయిస్టర్ పుట్టగొడుగుల పెంపకంలో ఏంటంటే మనం పాల పుట్టగొడుగుల మాదిరి చీకటి గది, ఈ యొక్క లైట్ రూమ్ అలా కాకుండా వీటి కోసం మనం సపరేట్గా రూమ్లో ఈ యొక్క తాళ్లతో లేదా కడ్డీళ్లతో వీటిని వేలాడదీసే విధంగా మనం ఏర్పాటు చేసుకోవాలి. సో అలా 1 వరుసకు 4 నుంచి 6 బెడ్స్ను మనము ఈ యొక్క ఆయిస్టర్ మష్రూమ్ బెడ్స్ని మనం వేలాడదీసుకోవాలి. అలా మనము ఈ యొక్క 15 నుంచి 21 రోజుల్లో మనం గమనించినట్లయితే ఇక్కడ తెల్లటి శిలీంద్రం మొత్తం బెడ్స్ మీద కూడా పెరగడం మనం గమనించవచ్చు. దాని తర్వాత మనము ఈ యొక్క ఎక్కడైతే ఆ యొక్క రంధ్రాల ద్వారా ఈ యొక్క ఆయిస్టర్ మష్రూమ్ అనేది మనకు బయటకు వస్తూ ఉంటుంది అవి గమనించి చతురస్రాకారంలో ఆ యొక్క పాలిథిన్ కవర్ని మనం కత్తిరించాలి. అలా కత్తిరించిన 1 వారం రోజుల తర్వాత మనం చూసినట్లయితే పిన్ హెడ్స్ అన్నవి కూడా ఆ యొక్క రంధ్రాల ద్వారా మనము రావడం గమనించవచ్చు. అలా వచ్చిన తర్వాత మనము కంపల్సరీగా దానికి కావలసినటువంటి తేమని మనము అంటే మెయింటైన్ చేయాలి, అంటే వాటర్ని మనం స్ప్రే చేయాలి. సో ఆ విధంగా మనము 10 రోజులు ఇచ్చినట్లయితే కంపల్సరీగా ఈ యొక్క కంప్లీట్ ఫ్రూటింగ్ స్టేజ్కు ఈ యొక్క ఆయిస్టర్ మష్రూమ్ చేరుకుంటాయి. అలా ఒక్కొక్క బెడ్ నుంచి ఈ యొక్క 10 రోజుల వ్యవధిలో ఆల్మోస్ట్ లేకపోతే 2 వారాల వ్యవధిలో 2 నుంచి 3 కేజీలు మనము ఈ యొక్క ముత్యపు చిప్ప పెట్టగొడుగులను మనము సేకరించవచ్చు. ఇంతకుముందు చెప్పినటువంటి ముత్యపు చిప్ప పెట్టగొడుగును తాజాగా మనము మార్కెట్కి తరలించినట్లయితే అధిక లాభాలు పొందవచ్చు. లేకపోతే మనం రిఫ్రిజిరేటర్లో 2 నుంచి 3
మూడు రోజులు భద్రపరచుకొని మనము చేసుకోవచ్చు. ఈ విధంగా మనకు ఇక ముత్యపు చిప్ప పుట్టగొడుగులు పెంచవచ్చు. అదేవిధంగా ఇక మనకు వరిగడ్డి పుట్టగొడుగులు కూడా, వరిగడ్డి పుట్టగొడుగుల యొక్క మూల విత్తనాన్ని మనం సేకరించి ఈ యొక్క వరిగడ్డి కట్టలు అనేవి మనం కట్టి వాటి మధ్యలో ఈ యొక్క స్పాన్ను పెట్టినట్లయితే ఈ యొక్క వరిగడ్డి పుట్టగొడుగులు కూడా చాలా తక్కువ సమయంలో మనం పెంచుకోవచ్చు. ముందుగా ఈ యొక్క పుట్టగొడుగుల పెంపకంలో ముఖ్యమైన జాగ్రత్తలు ఏంటంటే, మనకు మనము ఈ యొక్క పుట్టగొడుగుల పెంపకం చేపడుతున్నటువంటి రూము లేకపోతే పూరి పాక షెడ్ ఏదైతే ఉందో వాటిని ఎప్పుడు కూడా కంప్లీట్గా పరిశుభ్రంగా ఉంచుకోవాలి. గాలి వెలుతురు వచ్చేలాగా మనము ఉంచుకోవాలి. ముఖ్యంగా అదేవిధంగా ఈ యొక్క నాణ్యమైనటువంటి స్పాన్, మనము ఈ యొక్క విత్తనాన్ని కూడా మనము కంపల్సరిగా మనకు సప్లై చేసినటువంటి ఇన్స్టిట్యూట్స్ని మనం ముందుగా తెలుసుకొని, ముఖ్యంగా మనకు బెంగళూరులో ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ హార్టికల్చర్ రీసెర్చ్ సెంటర్ IIHR బెంగళూరు వారి నుంచి మనం కలెక్ట్ చేసుకోవచ్చు. అదేవిధంగా లేకపోతే మనకు ఇక ఉద్యాన విశ్వవిద్యాలయం డాక్టర్ YSR హార్టికల్చర్ యూనివర్సిటీ నుండి కూడా మీరు సంప్రదించవచ్చు అండి. అదేవిధంగా కృషి విజ్ఞాన కేంద్రం వెంకటరామన్న కూడా ఈ యొక్క స్పాన్ అనేది మనకు అవైలబిలిటీలో ఉంది. లేకపోతే మనకు పెద్ద ఎంటర్ప్రెన్యూర్స్ అంటే పుట్టగొడుగుల పెంపకం చేపడుతున్నటువంటి వారు కూడా నాణ్యమైనటువంటి మనం బాగా ధృవీకరణ పొందిన సంస్థల నుంచి కూడా మనం తీసుకుని ఈ యొక్క పుట్టగొడుగుల పెంపకం చేపట్టినట్లయితే మనకు అధిక లాభాలు పొందవచ్చు. అదేవిధంగా ఈ యొక్క పుట్టగొడుగుల పెంపకం గురించి ఇంకా అంటే మనం స్పాన్ కూడా రైతు స్థాయిలో మనమే చిన్న చిన్న ఎక్విప్మెంట్స్ని ఏర్పాటు చేసుకొని మనమే స్పాన్ కూడా ఉత్పత్తి చేసుకోవచ్చు. సో వాటి కోసం మనం కొంచెం ఈ యొక్క నైపుణ్యత శిక్షణ కార్యక్రమాలు అనేది మనము అటెండ్ అయినట్లయితే రైతు సోదరులు కూడా ఈ విధంగా పెంచుకోవచ్చు. సో వీటి కోసం ఉద్యాన విశ్వవిద్యాలయం పరిధిలో ఉన్నటువంటి కృషి విజ్ఞాన కేంద్రాల్లో మనకు 4 రోజులు అదేవిధంగా 7 రోజుల పాటు కూడా ఈ యొక్క శిక్షణ కార్యక్రమాలు అనేవి మనం ఇవ్వడం జరుగుతుంది. దయచేసి ఎవరైనా ఆసక్తి ఉన్నవారు దగ్గరలో ఉన్నటువంటి కృషి విజ్ఞాన కేంద్రాలని మీరు సంప్రదించినట్లయితే ఈ యొక్క పుట్టగొడుగుల పెంపకం మీద నైపుణ్య శిక్షణ కార్యక్రమం అనేది ఇవ్వడం జరుగుతుంది. అందరికీ నమస్కారం. నాకు ఈ అవకాశం ఇచ్చినటువంటి ఉద్యానమిత్ర ఉద్యాన విశ్వవిద్యాలయం డాక్టర్ YSR ఉద్యాన విశ్వవిద్యాలయం వెంకటరామన్న గూడెం వారికి కూడా ధన్యవాదాలు చెబుతూ ముగిస్తున్నాను.